హుజూరాబాద్ ఉప ఎన్నికపై గాంధీ భవన్లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరుగుతోంది. సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, దామోదర్ నరసింహ, వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్, చిన్నారెడ్డి, సిరిసిల్ల రాజయ్యతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ మండల ఇన్ఛార్జీలు, స్థానిక నేతలు హాజరయ్యారు. ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎంపిక, పార్టీ అవలంబించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక కోఆర్డినేటర్లు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గైరహాజరయ్యారు. అభ్యర్థి ఎంపికపై నిర్ణయం ఎప్పుడు వెలువడుతుంది? కాంగ్రెస్ నేతలు అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? హుజూరాబాద్ ఉప ఎన్నికపై గాంధీ భవన్లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరుగుతోంది. సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, దామోదర నరసింహ, వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్, చిన్నారెడ్డి, సిరిసిల్ల రాజయ్యతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ మండల ఇన్ఛార్జీలు, స్థానిక నేతలు హాజరయ్యారు. ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎంపిక, పార్టీ అవలంబించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక కోఆర్డినేటర్లు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గైరహాజరయ్యారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మనకు అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్లో ఉన్నారు. రాకేష్, చెప్పండి, అభ్యర్థి ఎంపికపై నిర్ణయం ఎప్పుడు వెలువడుతుంది? హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో హుజూరాబాదు సంబంధించిన అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా గాంధీ భవన్లో భేటీ కావడం జరిగింది. దీనికి సంబంధించి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా ఈ భేటీ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ భేటీకి ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన కోఆర్డినేటర్లు ఇద్దరు నేతలు కూడా గైర్హాజరు కావడం పట్ల కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే శ్రీధర్ బాబు అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇద్దరు కూడా ఈ భేటీకి గైర్హాజరు కావడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంత అసంతృప్తి అనేది ఈ ఇద్దరు నేతలకు ఉందనే ఒక సమాచారం అయితే ప్రస్తుతం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. కొంత అసంతృప్తిని అయితే వారు చెప్పకనే చెప్తున్నారని చర్చ అయితే ప్రస్తుతం గాంధీ భవన్లో జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ ఉప ఎన్నికకు సంబంధించిన అభ్యర్థి ఎంపిక నేపథ్యంలో పార్టీకి సంబంధించిన కీలక నేతల అభిప్రాయాన్ని కూడా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారు. అలాగే స్థానిక నేతల అభిప్రాయాన్ని కూడా ప్రస్తుతం అయితే తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బీసీ నుంచి అభ్యర్థిగా ఉండడంతో అటు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు ఉంటారనేది కూడా కొంత ఆసక్తి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడి నుంచి కూడా ఆ పార్టీకి సంబంధించిన నేత గెల్లు శ్రీనివాసుని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో రెండు పార్టీల నుంచి కూడా అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ రెండు పార్టీలు కూడా బీసీల నుంచే అభ్యర్థులు ఎంపిక చేస్తున్నారనే అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ మరొక బలమైన సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే దానిపైన కూడా సమాలోచన చేస్తోంది. ప్రధానంగా కూడా దళిత సామాజిక వర్గం అలాగే రెండు సామాజిక వర్గం, ఈ రెండు సామాజిక వర్గాల్లో ఏదైనా ఒక సామాజిక వర్గం నుంచి తమ అభ్యర్థిని పోటీలో నిలబెట్టాలన్న ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. రెండు కూడా కుదరకపోతే చివరి ఆప్షన్గా బీసీ నుంచి అభ్యర్థిని ఎంపిక చేసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కొంత అభ్యర్థి ఎంపిక విషయంలో కొంత గోప్యంగా పాటిస్తూ ఉంది. ఎందుకంటే అభ్యర్థిని కనుక ప్రకటిస్తే ఇతర పార్టీలు ప్రలోభాలు పెట్టి తమ పార్టీ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుందనే నేపథ్యంలో కూడా ఈ యొక్క సస్పెన్స్ అయితే కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అయితే చాలామంది నేతలకు సంబంధించి కూడా కొంత అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా సొంత అక్కడ చూస్తే దళిత సామాజిక వర్గానికి కొందరు టికెట్ ఇవ్వాలని కోరితే మరికొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కమలాకర్ రెడ్డి అలాగే కృష్ణారెడ్డి ఇద్దరు కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇద్దరిలో ఒకరికి టికెట్స్ ఉంటే ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరో అర్ధగంట పాటు ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికిప్పటికీ అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ కొద్ది రోజుల పాటు మాత్రం ఒక చర్చ అయితే నడిచే అవకాశం. ఓకే రైట్, థ్యాంక్ యూ రాకేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి